हाई व्यूअर्स, वेलकम टू रूटमेस अकाडमी। वीडियो स्क्वेर चेयरानी ट्रिक एक्सप्लेन वन नीचे हंड्रेड मध्य स्क्वेर्स वेद गणित ट्रिक यूजीग चेयचु थौजेंड वरकना टेन थौजेंड वरकना अला प्रतीदा मन ट्रिक अप्लाई सो वाट नैक्स्ट ट्रिक्स नैक्स्ट एपिसोड्स अड्डा। सो फस्ट चूँगी चला जाग्रत विन इकड़ मन की 47 की स्क्वेर चेयरेंटे मनमेम चेयर फस्ट 4 की स्क्वेर चेयरें आ टू डिजिट इकोवाली ओकेना टू डिजिट नंबर रास्कोवाली। फोर स्क्वेर अंटे 16 अंटे 16 अनि रास्कोवाली। सेवन स्क्वेर अंटे 49 अंटे 49 कदा इवि टू डिजिट्स इक्कडि नुंचि टू डिजिट्स वच्चिंदि इक्कडि नुंचि मनकि टू डिजिट्स वच्चिंदि। नेक्स्ट एं चेस्तारंटे फस्ट दि लास्ट दि वदिलेयंडि। ఇప్పుడు మధ్యలో 2 డిజిట్స్ కింద ఇంకొక రెండు నెంబర్ 2 ఇంకో 2 డిజిట్ నెంబర్ మనం రాయాలి। అది ఏంటి అంటే ఈ 4 ని 7 ని మల్టిప్లై చేయండి, దానికి 2 ని మల్టిప్లై చేయండి। 4 ఇంటూ 7 అంటే ఎంత అవుద్ది 28 కదా, 28 కి 2 ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 56 వస్తుంది। సో ఆ 56 ని ఇక్కడ మధ్యలో రాయండి। ఇప్పుడు మొత్తం ని యాడ్ చేయండి, ఎంత అవుద్ది 2209 వచ్చిందా। సో దీని యొక్క స్క్వేర్ అనేది 2209 అన్నమాట। మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మనం ఏం చేసామంటే 4 స్క్వేర్ అంటే 16 రాసాము ఓకేనా, 4 స్క్వేర్ అంటే 16 రాసాము, 7 స్క్వేర్ అంటే 49 రాసాము। నెక్స్ట్ ఈ మూడిటిని మనం మల్టిప్లై చేసాం, దీన్ని 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 మూడిటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 56 వచ్చింది। సో 56 ని మనం మధ్యలో రాసుకున్నాం, ఇటు ఇటు తీసేసి మధ్యలో 56 రాసుకొని మొత్తం ని యాడ్ చేసాం। సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి, ఎంత మనం ఎంత ఫాస్ట్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది। 2 స్క్వేర్ అంటే 4, మనం ఎన్ని డిజిట్స్ రాయాలి 2 డిజిట్స్ రాయాలి కాబట్టి 04 అని రాసాము। 6 స్క్వేర్ అంటే 36 ఓకే 36 అని రాసాము। నెక్స్ట్ ఇటు వదిలేయండి ఇటు వదిలేయద్ది, మధ్యలో 2 మధ్యలో 2 మనం ఇప్పుడు రాయాలి, ఏం రాయాలి 2 ఇంటూ 6 ఎంత అయింది 12, 12 ఇంటూ 2 24। సో ఆ 24ని మనం మధ్యలో రాసేసినట్టయితే 676 అనేది దీనికి స్క్వేర్ ఓకేనా। నెక్స్ట్ ఇది చూడండి, 83కి స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 64, 3 స్క్వేర్ అంటే ఎంత, 3 స్క్వేర్ అంటే 9 కదా 09। సో మనం 9 కాబట్టి 2 డిజిట్స్ రాయాలి కాబట్టి 09। మీరు 1 నుంచి 9 వరకు స్క్వేర్ నెంబర్స్ నేర్చుకోవాలి, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, అలా 9 స్క్వేర్ అంటే 81। మీరు అక్కడ వరకు నేర్చుకుంటే మీరు వీటిని ఈజీగా చేయగలుగుతారు, అట్లీస్ట్ అవి మినిమం మనకు రావాల్సింది ఓకేనా। 8 స్క్వేర్ అంటే 64, 3 స్క్వేర్ అంటే 9 అంటే 09 అని రాసాం। ఇప్పుడు మధ్యలో మనం ఏం రాయాలి, మధ్యలో ఏం రాయాలంటే 8 ఇంటూ 3 24, 24 ఇంటూ 2 ఎంత 48। సో 48ని ఇక్కడ మనం రాసుకున్నాం అనుకున్నట్టయితే 6889 అనేది దీని యొక్క స్క్వేర్। నెక్స్ట్ 78 స్క్వేర్ మనకు కావాలి, 7 స్క్వేర్ అంటే 49, నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64 ఓకేనా। 7 స్క్వేర్ అంటే 49 రాసాను, 8 స్క్వేర్ అంటే 64 రాసాను। ఇప్పుడు నెక్స్ట్ దీన్ని దీన్ని వదిలేస్తాం, వదిలేసి మధ్యలో ఇప్పుడు మనం ఏం రాయాలి, 7 × 8 అంటే 56, 56 ఇంటూ 2 అంటే 112। సో 112 అనేది ఇప్పుడు మనకు వచ్చింది, 112 ని ఎక్కడ రాయాలి, ఓన్లీ 2 డిజిట్ నెంబర్ వస్తే ఇక్కడ మనం రాసేవాళ్ళం, ఇక్కడ మనకు 3 డిజిట్ నెంబర్ వచ్చింది। మరి ఎలా చేయాలి అంటే 112లో 12 ఇక్కడ లాస్ట్లో ఉండే 12ని ఇక్కడ రాయండి, ముందుండే 1ని మనం క్యారీ లాగా పైన అయినా రాయొచ్చు, ఇక్కడ రాసిన మనకైతే నో ప్రాబ్లం। సో మనం ఇంటూలు ఫిక్స్ అయ్యాం కాబట్టి పైన రాసేద్దాం ఓకేనా। ఇప్పుడు వీటిని మనం యాడ్ చేసినట్టయితే 4, నెక్స్ట్ 8, ఇక్కడ 10 అవుతుంది, 6 అవుతుంది, 6084 అనేది దానికి ఆన్సర్। క్లియర్ కదా, మీకు క్లియర్గా అర్థమైందా, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 7 × 8 56 ఇంటూ 2 అంటే 112, 112 వన్ పైన 12 కింద మొత్తం యాడ్ చేసాం 6084 వచ్చింది। నెక్స్ట్ 96 స్క్వేర్ మనకు కావాలి, 96 స్క్వేర్ మనకు కావాలంటే 96 ఫస్ట్ 9 ఉంది, 9 × 9 అంటే 81, 6 × 6 అంటే మనకు 36। ఇప్పుడు మధ్యలో మనం ఏం రాయాలి, సరే వీటిని వీటిని అయితే తీసేద్దాం, మధ్యలో ఇప్పుడు మనం ఏం రాయాలి అంటే 9 × 6 54, 54 × 2 ఎంత 108, 108 వచ్చింది మనకి అంతే కదా, 54 × 2 అంటే 108 కదా। దీంట్లో 08 ఇక్కడ రాయాలి, 1 అనేది పైన రాయాలి, అప్పుడు మనకి ఏమవుతుంది 9216 అనేది మనకి దీని యొక్క ఆన్సర్ ఓకేనా। దీని ఆన్సర్ ఎంత అయింది 9216। ఇప్పుడు దీనికే నేను ఇంకో షార్ట్కట్ చెప్తాను చూడండి, జాగ్రత్తగా వినండి, 96 స్క్వేర్ అంటే 96 × 96 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా, 96 స్క్వేర్ అంటే రెండు సార్లు 96ని మల్టిప్లై చేయాలి అన్నట్టు। అయితే ఇట్లా 100కి దగ్గర ఉన్నా లేకపోతే 1000కి దగ్గర ఉన్నా లేకపోతే 10కి దగ్గర ఉన్నా కానీ నేను మల్టిప్లికేషన్ ట్రిక్ మీకు ఒకటి చెప్పాను, అది ట్రిక్ నెంబర్ 6లో అనుకుంటా ఓకేనా, 100 అరౌండ్ 1000 వరకు ఈజీ మల్టిప్లికేషన్ ట్రిక్ ఒకటి చెప్పాను, ఎట్లా ఇది 100కి ఎంత తక్కువ ఉందో చూస్తాం, ఇది కూడా 100కి ఎంత తక్కువ ఉందో చూస్తాం, చూసిన తర్వాత దీని నుంచి అయినా దీన్ని తీసేస్తాం లేకపోతే దీని నుంచి అయినా దీన్ని తీసేస్తాం, ఎలా తీసినా మనకు సేమ్ వస్తుందని అప్పుడు మనం చూసుకున్నాం। 96 నుంచి 4 పోయినా, ఈ 96 నుంచి ఈ 4 పోయినా కానీ మనకు 92నే వస్తుంది కదా, సో 92 అనేది రాస్తాము, ఇవి రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం, కరెక్టే వచ్చిందా,
చూడండి సేమ్ వచ్చింది కదా. సో ఎప్పుడైనా మనకు అది 100కి దగ్గరగా ఉన్నట్టయితే మనం 100కి దగ్గర ఉన్న ట్రిక్ను యూజ్ చేస్తే బెటర్. ఒకవేళ అలా లేనప్పుడు, అంత ఈజీగా మనం చేయలేకపోయినప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసుకోండి. ఓకే, ఈ మెథడ్ మనం ఇలా ఎందుకు చేయాలి, ఇటు ఇటు ఎందుకు తీసేయాలి, మధ్యలో ఎందుకు రాయాలి, ఇటొకటి ఎందుకు రాయాలి, అటొకటి ఎందుకు రాయాలి, వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని మీకు రీజన్ వచ్చినా కూడా నేను ఇక్కడ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 13 స్క్వేర్ ఉంది కదా, 1కు స్క్వేర్ అంటే 0 1. ఓకే, నెక్స్ట్ 3 ఉంది ఇక్కడ, 3కి స్క్వేర్ అంటే ఎంత అవుద్ది, 0 9. ఇప్పుడు ఇది తీసేస్తాం, ఇది తీసేస్తాం, మధ్యలో 2 డిజిట్ నెంబర్ మనకు కావాలి. మధ్యలో 2 డిజిట్ నెంబర్ అంటే 1 × 3 అంటే 3 అవుద్ది, 3 × 2 అంటే 6 అవుద్ది. ఏం 6? 0 6. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 169. ఓకే, అంత బాగానే ఉంది. కానీ మనం ఇలా ఎందుకు రాస్తున్నాం, 47 స్క్వేర్ అంటే ఇటు దీన్ని వేసి అటు దాన్ని వేసి మధ్యలో 56 ఎందుకు రాస్తున్నాము అంటే, మనకి చూడండి చాలా జాగ్రత్తగా చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 47 స్క్వేర్ కావాలనుకోండి. ఈ ఫస్ట్ వన్ తీసుకుందాం, 47 స్క్వేరే మనకు కావాలనుకోండి. దానికి మనం ఏం చేస్తున్నామంటే 40ని 7ని సపరేట్ చేస్తున్నాం. 47ని 40+7 రాసుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? ఎవరికైతే ఏమి అభ్యంతరం లేదు కదా. సో 47ని 40+7 తీసుకున్నాను, హోల్ స్క్వేర్ ఉంది. అయితే మనం చిన్నప్పుడు మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం, ఏంటి, a+b² = a² + 2ab + b² అని చెప్పేసి మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా మనకి 40+7² అంటే 40² అంతే కదా, 40² + 2 × a అంటే ఎంత, 40, నెక్స్ట్ b అంటే ఎంత, 7, నెక్స్ట్ +b² అంటే ఎంత, 7² సో వీటిని చేసి దీన్ని అలాగే దీన్ని నెక్స్ట్ దీన్ని ఈ మూడింటిని యాడ్ చేసినట్టయితే మనకు సరిపోద్ది కదా. సో ఫస్ట్ మనకి 40² అంటే ఎంత, 1600 అంతే కదా, 4² అంటే 16, స్క్వేర్ 0 కాబట్టి 2 0. నెక్స్ట్ మనకి 2 × 40 × 7, 2 × 4 అంటే 8, 8 × 7 అంటే 56, ఇక్కడ 0 ఉంది కాబట్టి 560. సో 560 ఇవన్నిటిని మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనకి ఏంటి, 7 స్క్వేర్ ఉంది, 7² అంటే ఎంత, 49. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేయాలి. అయితే దీన్నే నేను మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఎలా రాశాను అంటే, ఫస్ట్ 16 రాశాను. ఓకేనా, ఫస్ట్ 16 రాశాను. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదా, ఇవి రెండింటిని తీసుకుపోయి ఇక్కడ పెడితే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం లేదు కదా. సో ఈ 49 తీసుకుపోయి దీని పక్కకు రాశాను, 49. అదేనా మనం ఇక్కడ రాసుకుంది, ఫస్ట్ 16 రాసుకున్నాం, తర్వాత 49 రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఉండే 560 అనే దానికి ఇటు 0 ఉంది, అలాగే ఇటు కూడా మనకి ఏం లేదు. సో ఈ దీన్ని తీసేసి మధ్యలో 56 రాయండి అని చెప్పాను. సో అదేనా మనం ఇక్కడ రాసింది, వాటిని యాడ్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ రాసాం, ఇక్కడ రాసాం, మధ్యలో ఇక్కడ రాసాం. సో అదే మనకి 2ab అన్నాను కదా, 2ab అన్నమాట. ఓకేనా, ఆ ట్రిక్ ఈ ఫార్ములా నుంచి వచ్చింది. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోకపోయినా మీకు ఏం ప్రాబ్లం లేదు, ట్రిక్ను గుర్తుపెట్టుకోండి. దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, 2 × a × b చేస్తాం, ఇక్కడ రాసుకుంటాం. సో అయిపోయింది, అంతే, చాలా సింపుల్. ఇలాంటి మరెన్నో ట్రిక్స్ మీకోసం మీ దగ్గరికి రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.